క్రీడల ను చైనా అధికారికంగా ప్రారంభించింది. శనివారం కన్నుల పండుగగా సాగిన ఆరంభోత్సవ కార్యక్రమం ఆద్యంతం అలరించింది. సరికొత్తగా తీర్చిదిద్దిన హాంగ్జౌ ఒలింపిక్ స్పోర్ట్స్ కేంద్రంలోని స్టేడియంలో ఆసియా క్రీడలు ప్రారంభమయ్యాయి. 80,000 సామర్థ్యం కలిగిన పెద్ద తామరపు ఆకారంలో నిర్మించిన స్టేడియం పూర్తిగా నిండిపోయింది. నీరు, పర్వతాలు, చంద్రుడు నేపథ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. చైనా వారసత్వం, దేశ సాంకేతిక పురోగతి, కృత్రిమ మేధతో పాటు పర్యావరణ అనుకూల విధానాలకు ప్రతీకగా ఈ ప్రదర్శన నిలిచింది. చైనా జాతీయ పతాకాన్ని ఎగరవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. మొదట ఆఫ్ఘనిస్తాన్ బృందం వచ్చింది. ఈ కవాతులో భారత అథ్లెట్లు సాంప్రదాయ వస్త్రాలు ధరించి పాల్గొన్నారు. మహిళలు చీర కట్టుకోగా పురుషులు కుర్తా పైజమా పైన కోట్ ధరించారు. పురుషుల హాకీ జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్, అగ్రశ్రేణి బాక్సర్ లవ్లీనా బోర్గోహెయిన్ కలిసి జాతీయ పతాకాన్ని పట్టుకుని భారత బృందాన్ని నడిపించారు. చివరిగా చైనా బృందం రాకతో కవాత ముగిసింది. అనంతరం ఆసియా క్రీడలు ప్రారంభమైనట్లు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ప్రకటించారు. వెంటనే బాణాసంచా వెలుగులతో స్టేడియం వెలిగిపోయింది. ఆ వెంటనే ఆసియా ఒలింపిక్ మండలి జెండాను ఆవిష్కరించారు. పర్యావరణ హితం కోసం డిజిటల్ బాణాసంచా వెలుగులను ప్రారంభ క్రీడల్లో ఉపయోగించడం విశేషం.